ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను చీకటి గతించుచున్నది సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన ఎందున మీయందును సత్యమే యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము సహోదరి సహోదరులారా యేసు క్రీస్తు ఈ లోకానికి రాకముందు ఆధ్యాత్మికంగా ఈ లోకమంతటా చీకటి కమ్మి ఉంది ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు తన శిష్యులను వెలుగుల్లాగా ఈ లోకానికి పంపించాడు ఆయనను గూర్చిన సువార్తను వారు ప్రకటించడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆయన ద్వారా వెలిగించబడుతూ ఉన్నారు ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని ప్రీలారా మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి నిష్ఫలమైన అంధకార క్రియలలో ఉండక వాటిని ఖండించుడి ఏలేనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడు అయినను అవమానకరమై ఉన్నది కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు దేవ నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు నీ మందిరం యొక్క సంవృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ యుద్ధ జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము అని ప్రియులారా మనమందరము వెలుగు సంబంధులమును పగటి సంబంధులమునై ఉన్నాము మనము రాత్రివారము కాము చీకటి వారము కాము కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము నిద్రపోవు వారు రాత్రివేళ నిద్రపోవుదురు మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందరు మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ అను శిరస్థానమును ధరించుకుందము ఎందుకనగా మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయబీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారియుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి ఏలేనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలును అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అని సహోదరి సహోదరులారా మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనేను అలాగుననే మనమును ప్రేమ కలిగి నడుచుకునవలసిన వారమై ఉన్నాము మనలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నావు నిన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని సెలవిచ్చావు తండ్రి నీకు స్తోత్రము దేవా మేము నిష్ఫలమైన అంధకారక్రియలలో పాలివారమయ్యుండక నీకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుటకు సహాయము దయచేయమని ఇతరుల వలె మేము నిద్రపోక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ శిరస్థానమును ధరించుకుంటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్